ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం మన మనిషి గారు నమస్తే అండి మంది అంటూ ఉంటారు మెడిటేషన్లో ఏదైనా సరే మనం సాధించగలుగుతామని మైండ్ ఫ్రీగా ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ కూడా అదే విధంగా యాక్టివ్గా పనిచేస్తుంది అని వాడు అందులో ఉండేటువంటి చక్రాస్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అయితే దానివల్ల మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి అంటూ ఉంటారు ఎలా అండి అంటే ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మన మైండ్ సెట్ కానీ మనం కానీ అసలు ఏ విధంగా ఉండాలంటారు పర్టికులర్గా ఓకే మీరన్నట్టు మన లోపల శక్తి చక్రాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా బట్ ఎందుకు కొంతమంది పీపులే సక్సెస్ చూస్తారు కొంతమంది చూడరు అంటే బికాస్ ఆ శక్తి చక్రాలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అవుతాయి ఎప్పుడైతే మన లోపల ఉన్న శక్తి చక్రాలు అట్లా బ్లాక్ అవుతాయో మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం అంటే భావము బద్దకం ఏదైనా చేయాలని ఉంటాయి గోల్స్ ఉంటాయి కానీ బద్ధకము పొద్దున్నే లేవాలన్నా కానీ ఏదో విసుగ్గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అలా ఇంకా చాలా డిసిషన్ మేకింగ్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంటాయి అట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు సో ఎందుకు బికాజ్ ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇలా బ్లాక్ అయిపోతే దానికి సరిగ్గా ఏవైతే కావాలో ఎనర్జీస్ అవి రీచ్ కాకపోతే అది అలానే ఉండిపోతుంది దానివల్ల బ్లాక్ అయిపోయి పోయిన చోట ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా జరగదు మనకి యాక్టివేషన్ అనేది ఉండదండి బాడీలో ఎనర్జెటిక్గా ఉండమన్నట్టు సో వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మనకి మెల్లమెల్లగా మన బాడీ పట్ల ఒక నిస్సహాయత అంటే మనకు ఒక ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది ఊరికే ఆస్మానం హాస్పిటల్స్కి వెళ్తుంటే మనకి ఇంకెంత ఫోకస్డ్గా ఉంటాం హాస్పిటల్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అది అది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే అన్ని ప్రాబ్లమ్సే కదా అక్కడ అన్ని ఏదో ఒక తోటి ఉంటూ ఉంటాం అటువంటి ఎన్వైర్మెంట్లో ఉంటాం అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి వస్తే అదో చికాకగా అనిపిస్తుంది ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాత రిలాక్స్ అవుతాము హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటపడాలా అలా అనిపిస్తుంది యూజువల్లీ సో అలా అంటే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన చక్రాస్ అన్నీ బ్లాక్ అవ్వడం వల్లే వస్తాయి అన్నట్టు సో మన బాడీలో ఏడు చక్రాలు ఉంటాయి ఆ ఏడు చక్రాల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రూట్ చక్ర అనేది ఇంపార్టెంట్ అంటే మనకి రూట్ ఎక్కడైతే ఉంటుందో నాభి కింద రూట్ మనకి వెనుపూస వెనకాల ఈ చక్ర ఉంటుంది మూలాధార చక్ర ఇది దీని రూట్ చక్ర అంటారు అంటే మనకు మొక్క చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే ఆ రూట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా సో అలానే మన బాడీలో కూడా ఈ రూట్స్ ఎప్పుడైతే ఈ రూట్ చక్ర ఈ మూలాధార చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి ఇన్సెక్యూరిటీస్ అంటే అభద్రతా భావం అనేది ఉండదు భయము ఆందోళన ఏదైనా పని చేయాలన్నా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాము అలా డిఫరెంట్ డిఫరెంట్ అపోహలు భయాలు భ్రాంతులకి గురవుతూ ఉంటాం అన్నట్టు ఏదైనా చేయాలన్నా బద్ధకంతో ఉండిపోతూ ఉంటాం సో ఈ చక్ర అనేది మనకి యాక్టివేట్ కావట్లేదు అంటే అది బ్లాక్ అయింది అందుకే మనం ఇలా ఉన్నాము అనేది మనకి మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం తెలుసుకొని దీని మీద వర్కౌట్ స్టార్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు అది ఆ బ్లాక్ నుంచి బయటకు వస్తుంది మనం ఎనర్జెటిక్గా అవుతాము ఓకే సో ఇది ఈ మూలాధార చక్ర అనేది మనకి ఇప్పుడు వెనుపూస చివరి భాగంలో ఉంటుంది అది ఏంటంటే రెడ్ కలర్ బాల్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ బాల్ లాగా మనం ఇలా కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి ఆ ప్లేస్లో ఓకే కళ్ళు మూసుకొని అక్కడ ఒక రెడ్ కలర్ బాల్ ఉంది సో అది పైకి వెళ్తున్నట్టు ఇట్లా అలా మన బాడీని ఊహించుకొని అంటే ఒక షేప్ లో ఇలా ఊహించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన ఇంటర్నల్ ఎనర్జీ తోటి మనం కనెక్ట్ అవుతాం మన లోపలికి మనం ట్రావెల్ చేస్తాము సో నిన్ను నువ్వు చదువుకోవడమే నిజమైన చదువు అని అంటారు సో అంతే కదా ఇప్పుడు మనము ఈ ఎక్స్టర్నల్ వరల్డ్తో వెళ్ళిపోతూ ఉన్నాము సో మన ఇంటర్నల్ వరల్డ్లోకి వెళ్ళి మన లోపల ఉన్న బ్లాగ్స్ని మనం తీస్తే మనం ఏవైతే అనుకుంటున్నామో వాటిని సక్సెస్ఫుల్గా సాధిస్తామన్నట్టు సో ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఆ బాల్ రెడ్ కలర్ బాల్ ఉంది ఆ ప్లేస్లో అది యాక్టివేట్ అవుతుంది అని ఇలా మనము ఫోకస్ అక్కడ పెట్టాలన్నట్టు సో అక్కడ ఫోకస్ పెడుతున్న కొద్దీ అక్కడ పెడుతున్న కొద్దీ మన మనసు అంటే ఏదైతే ఉందో మన సెన్సెస్ అన్నీ కూడా అక్కడ వెళ్తాయి అన్నట్టు సో మన ప్రతి ఒక్క ఈ బాడీ ఆర్గాన్కి అను ఈ యొక్క నేచర్ తోటి సంబంధం ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఆ చక్ర భూమికి రిలేటెడ్ అయి ఉంటుంది అందుకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మనకు అర్థమైంది ప్రాబ్లమ్స్ ఇలా వస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ ది ఇది యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనం ఎక్కువగా కూడా భూమి అంటే నేచర్ తోటి కనెక్ట్ అవ్వాలి ఓకే ఫస్ట్ పా అంటే ఏమంటారంటే మన ఫుట్వేర్ అనేది తీసేసి మనం నేచర్ వర్క్ చేస్తూ ఉంటాము కొన్ని నేచురల్ థెరపీస్లో కూడా అట్లా చేయిస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా చేపలతోటి కొరికించడం ఇవన్నీ కొన్ని పద్ధతులు అని చెప్తుంటారు కదా అవి ఏంటంటే బ్లా సర్కులేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు దాకా మనకి యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇలా మన ఏదైతే ఉంటుందో భూమి తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఈ చక్ర నేచర్ తోటి గార్డెనింగ్ చేయడము ఓకే ఎక్కువగా కూడా గార్డెనింగ్ చేయడము నేచర్ తోటి కనెక్ట్ అవ్వడము సో ఎక్కువగా కూడా అంటే ఎక్కువ న్యాచురల్ థింగ్స్ని యూజ్ చేయాలనుకోవడము అలా అయిపో ఇప్పుడు మనం అంతా మెటీరియల్ కెమికలైజ్డే యూజ్ చేస్తున్నాం అన్నీ కూడా కాట్స్ నుంచి మనం అన్నీ కూడా ఏమైనా స్ప్రింగ్ పరుపులని అవన్నీ ఇవని యూజ్ చేస్తున్నాం అది అన్యాచురల్ థింగ్ మెత్తగా ఉంటుందేమో బట్ బాడీకి అది అంత ఎఫెక్టివ్గా ఉండదు అన్నట్టు సో నేల మీద పడుకోవడము సో భూమి నుంచి మనకు ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది అది దీనికి ట్రాన్స్ఫామ్ అయినప్పుడు మన బాడీ లోపల ఉన్న చక్ర యాక్టివేట్ అవుతుంది అన్నట్టు అప్పుడు మన లోపల ఉన్న బద్ధకము అవన్నీ పోయి మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ చేయగలుగుతాము ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇది ఒకటి ఫస్ట్ చక్ర రూట్ చక్ర నెక్స్ట్ ఏంటంటే స్వాదిష్టాన చక్ర ఓకే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఏడు చక్రాలు ఉంటాయని చెప్పాను కదా సో ఈ రోజు మీకు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ స్వాదిష్టాన చక్ర గురించి చెప్పి తర్వాత నెక్స్ట్ లో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తా ఓకే సో ఈ సా ఈ స్వాదిష్టాన చక్ర ఈజ్ నథింగ్ బట్ సాక్రల్ చక్ర అని అంటారు ఇంగ్లీష్లో సో ఈ చక్ర ఏంటంటే మెయిన్గా మనకి ఎప్పుడు కూడా ఈ ఇది ఇది కొంచెం నాభి కింద ఉంటుంది అన్నట్టు సో ఇది ఏంటంటే ఇది నీటి తత్వం కలిగి ఉంటుంది అన్నట్టు ఓకే ఓకేనా ఇందాక ఏమైనా మనం భూమి గురించి చెప్పుకున్నాం ఇప్పుడేమైనా నీటి అంటే నేచురల్గా మన బాడీ వాటితో కనెక్ట్ అవ్వాలన్నట్టు ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడము వాటర్ తోటి మనం వాటర్ థెరపీస్ అంటూ ఉంటాము మనం చూస్తూ ఉంటాము మనం అన్నీ కొన్ని థెరపీస్ అని చెప్తూ ఉంటాము కొన్ని కలర్స్ థెరపీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనకి నేచురల్ వైజ్ మనకు అవి కనెక్ట్ అయిపోతాయి అన్నట్టు ఈ థెరపీలన్నీ కూడా సో ఈ విధంగా థెరపీస్ అనేవి డిజైన్ చేశారు ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలా డిజైన్ చేయాలి అని ఇలా డిజైన్ చేశారు అన్నట్టు ఇది ఏంటంటే ఆరెంజ్ కలర్ బాల్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ బాల్ మన నాభి దగ్గర నాభి కింద కొంచెం అంటే వెన్నుపూసకి నాభికి మధ్యలో ఉన్నట్టు మనం ఊహించుకోవాలి సో ఊహించుకొని ఆ ప్లేస్లో అది యాక్టివ్ అవుతుంది సో మనకు వచ్చిన సమస్యలన్నీ పోతాయి ఎక్కువ కూడా ఏదైనా కానీ ఈ మనం చేద్దామనుకుంటున్న పనులు ఏమైనా చేయలేకపోతున్నాం అనుకోండి ఎక్కువగా కూడా మనకి హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎటువంటి షుగర్ బీపీ ఇవన్నీ కొంచెము ప్రెషర్ఫుల్గా ఉంటాయి కదా సో ఇలా ఆలోచిస్తూ ఆ కలర్లో ఉన్నది మెయిన్గా కలర్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఆ కలర్లో ఉన్నది మనం ఊహించుకుంటూ అది మన బాడీ లోపల యాక్టివేట్ అవుతుంది సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అది తర్వాత ఇది ఇలా ఆలోచించుకుంటూ మనం చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మన లోపల అలా మనం సెల్ఫ్ టాక్ చేసుకోవడం వల్ల మనం ఇంటర్నల్ జర్నీ చేస్తాము ఎప్పుడైతే మన లోపలికి మనం ట్రావెల్ చేయడం ద్వారా అక్కడ ఉన్న చక్రాస్ని కూడా మెల్లగా యాక్టివేట్ చేసుకుంటాం అన్నట్టు సో మనం ఇదంతా కూడా కూర్చొని డైలీ మన కోసం మనం ఒక హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క చక్రం మీద ఫోకస్ చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ ఇలా ఈ చక్ర తర్వాత ఇది ఉంటుంది సో ప్రతి ఒక్క చక్రాకి నేను చెప్పాను కదా ఒక్కొక్క అంటే స్కిల్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది స్కిల్ పంచభూతాలతోటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు అంటే మన లోపల స్కిల్స్ మనం యూనివర్సల్ కనెక్షన్స్ అన్నీ కూడా మన ఇంటర్నల్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి సో ఇలా మనం ఊహించుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్గా మనకు ఒక రియల్గా తెలియని ఒక పవర్ వస్తుంది ఆ పవరే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది స్ట్రాంగ్గా నిజంగా చాలా మంది చక్రాస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అండ్ మెడిటేషన్లో పాట్ అది ఎంత గొప్పగా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాము అంటే మెడిటేషన్ చేసుకుంటే అనేది సో అందులో దిగితే కానీ చాలామంది తెలియదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొన్ని చక్రాస్ ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి ఎలా వర్క్ చేస్తాయనే దాని మీద నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలామంది వీటికి సంబంధించినటువంటి విషయాల్లో అప్రోచ్ అవ్వాలనుకుంటారు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చా మెడిటేషన్కి సంబంధించి ఎస్ అండి మాకు కాల్ చేసి అంటే చాలా మంది యూజువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సనల్ కౌన్సిలింగ్ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నారు సో ఎవరైతే పర్సనల్ కౌన్సిలింగ్ రియల్గా తీసుకున్నారో వాళ్ళు రియల్గా హ్యాపీగా ఉన్నారు కూడా అంటే ఆ టైంలో వచ్చే సిచ్యువేషన్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు బట్ ఆ టైంలో ఆ కౌన్సిలింగ్ వాళ్ళకు ఒక మంచి సూదింగ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ వాటికి సొల్యూషన్స్ ఏంటి అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకు మంచి ఒక హీలింగ్ లాగా అవుతుంది కౌన్సిలింగ్ ద్వారా సో ఈ రకంగా ఇప్పుడు మెడిటేట్ చేయడం ఎలా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇలా మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తూ ఉంటే కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు సో ఈ రకంగా వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళ సెల్ఫ్తో కనెక్ట్ అవుతూ ఉంటారు ఎటువంటి టెన్షన్స్ భయాలోకి దూరంగా ఉండి పీస్ఫుల్గా ఉండగలుగుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ చూశారు కదన్న వీడియో సో మీరు కనుక మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అండ్ మెడిటేషన్ ప్రోగ్రాంలో మీరు కోర్సులో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ మీకు పర్సనల్గా ఎటువంటి అంటే మైండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా సరే సో క్లియర్ చేసుకొని అండ్ మీకు యాంగర్ మేనేజ్మెంట్ ఉందా అంటే యాంగర్ మేనేజ్మెంట్లో మీరు జీరో ఉన్నారా లేదంటే డిప్రెషన్లో ఉన్నారా సో వీటి నుంచి బయటపడాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి సంప్రదించవచ్చు అనుషా వినయత్ గారితో మీరు మాట్లాడచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ